అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ధర్నా బాట చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించారన్నారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు తీసుకుని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హెల్త్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి గత ప్రభుత్వాలు అందరి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలు నిర్వహిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా నేను తొలగించానని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరిని కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఇవాళ అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా గతంలో ఉండే ప్రభుత్వాలందరూ కూడా అపోలో సంస్థకు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఏఎన్సీలకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించకుండా వీళ్ళందరూ కూడా తొలగించడం జరుగుతుంది. కడప జిల్లాకు సంబంధించి 138 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఏమైందని ఇవాళ మనం అడగదలుచుకున్నాం. ఈ ముఖ్యమంత్రి గారికి మాట తప్పను మడమ తిప్పని చెప్పారు, కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దగ్గరికి వచ్చేదానికి అన్నీ తాను చెప్పిన దానికన్నా విరుద్ధంగా ఈరోజు ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్ క్లినిక్ ఉంది, అట్లాగే బీపీ యూనిట్స్ ఉన్నాయి, అక్కడల్లా వీళ్ళందరినీ కూడా కొనసాగించడానికి అవకాశం ఉంది. వీరందరికి కూడా అనుభవము, అట్లాగే ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసము ఆ రోజు అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. పట్టణ ప్రాంతాలలో వీళ్ళందరినీ కూడా తొలగించకుండా కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మీరు అక్కర్లేదు మరొక చోట జాబ్ చూసుకోమని చెప్తే సరైన పద్ధతి కూడా కాదు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా పడిన ఉద్యోగాలందరూ కూడా వీళ్ళందరూ కూడా వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోవిడ్ 19లో చాలా విస్తారంగా సేవలు అందించిన వీరు అటువంటి వారిని గుర్తించి ఆ మానవతా హృదయంతో అయినా కానీ వీరందరికీ కూడా ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగాలు తొలగించకుండా ప్రయత్నం చేయాలి. లేకపోతే కేవలం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగానే ఉద్యమాలు నిర్వహిస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే మాట ఇచ్చాడో గత ముఖ్యమంత్రి గారు ఆ మాట మీదనే ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు కూడా మాట తప్పకుండా మా అందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాడు. ఈ కుటుంబాలన్నీ కూడా వీధిని పాలు కానికుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఈ ప్రభుత్వం పైన ఉందని మరొకసారిగా చేస్తున్నాం. వీరు చేస్తున్న పోరాటానికి సిఐటిగా మేము సంపూర్ణ మద్దతు తెలుతాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా తీసుకువెళ్ళడం కోసం మా వైపు మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.